సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెమ్ బయో స్టార్ గేమింగ్ అన్నమాట. సో అన్న, ఈ రోజు వచ్చేసి మనము రాయిస్టార్ ఇలా కొట్టచ్చు అనమాట షార్ట్ గన్తో. సో ఈ రోజు వచ్చేసి మంచి ట్రిక్ అయితే వచ్చేసి అనమాట. సో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఓకేనా? సో ఇప్పుడైతే మనం ట్రైనింగ్ లోకి వెళ్ళైతే మీకు అయితే ట్రిక్ అయితే చెప్తారనమాట. సో అందరూ డీపులు కానీ ఇలాంటివన్నీ యూజ్ చేస్తే అవన్నీ ఆఫ్ చేసేయండి అనమాట. సో చేతులకి స్లీవ్స్ కానీ పౌడర్ కానీ యూజ్ చేయండి అనమాట. సో ఓకేనా? జనరల్ వచ్చేసి 100 పెట్టండి అనమాట. సో నా గేమ్లోకి వెళ్ళే మన ఎయిమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో అన్న, ఓకేనా? లాంగ్ రేంజ్ మిడ్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఇలా అయితే మీరు ఎన్ని పొజిషన్ బట్టి అయితే మీరు కొట్టాలి, ఓకేనా? అందరూ షేర్ చేయండి అన్న మినిమంలీ. సో ముందు వచ్చేసి స్కిప్ చేస్తే మన వీడియో అయితే బూస్ట్ అవుతుంది అనమాట. సో బూస్ట్ హర్లిక్స్ అయితే దొరకదు. సో ముందు అయితే స్కిప్ చేయకండి అన్న, ప్లీజ్ అన్న, ఓకేనా? సో షేర్ చేయండి. సో అన్న, మీరైతే షార్ట్ గన్ పట్టుకొని అయితే మీరు రాష్ట్రంలో ఎలా కొట్టాలంటే, ఇప్పుడు మీరు మిడ్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ ఉంటుంది కదన్నా. సో ఇవి ఎలా కొట్టడం చూడండి అన్న, ఫస్ట్ టైం వచ్చేసి. సో నా ఎయిమ్ అయితే చూసుకోండి ఫస్ట్, ఓకేనా? సో బాడీ పైన ఫస్ట్ బాడీ పై పెడితే అయితే తగలదు అనమాట. సో పక్కన నా ఎయిమ్ అయితే ఫస్ట్ వైట్లో అయితే ఉంది. తర్వాత ఒక్కసారిగా డ్రాగ్ చేస్తే అనేది హెడ్ షాట్ అయితే పడుతుంది అనమాట. సో నా ఫైర్ బటన్ అయితే ఒకసారి చూడండి, అలా డ్రాగ్ చేస్తున్నాను. ఒకసారి నా ఫైర్ బటన్ చూడండి, ఒకసారి కిందకి లాగి తర్వాత పైకి అయితే లేపుతున్నాను అనమాట. సో అనగా మీరైతే ట్రై చేయండి అనమాట. సో లాంగ్ రేంజ్లో ఇలా చేయాలన్నమాట. సో మిడ్ రేంజ్ అయితే ఉంటుంది. సో అన్నీ అయితే కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. నేనైతే జంప్ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాను. మీ చేతులు అనేవి స్మూత్గా అయితే తిరగాలన్నమాట. నార్మల్ మొబైల్కి అయితే అవ్వదు. సో చూడండి, నా ఫైర్ బటన్ అయితే ఎలా కనిపిస్తున్నాను. సో మీరు అలా చేయండి అనమాట. సో నా ఎయిమ్ ఫస్ట్ చూడండి, జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎయిమ్ చూడండి ఎక్కడ ఉందో, నా వైట్లో ఉంది. తర్వాత ఒక్కసారిగా లాగుతున్నాను అనమాట. సో తగలుతుందో తగలదో మీరు ఒకసారి చూసుకోండి. సో తర్వాత మీ గేమ్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. సో ఇప్పుడు మిడ్ రేంజ్ అయితే చూసుకోండి అనమాట. సో లాంగ్ రేంజ్లో అయితే మంచి బాగానే తగిలాయి అనమాట నేను చెప్పే ట్రిక్ అయితే. సో ఇప్పుడు మిడ్ రేంజ్ అయితే మిడ్ రేంజ్ అనమాట. చూడండి అన్న, నేను ఎలా కొడుతున్నాను మిడ్ రేంజ్లో వచ్చేసి. సో జంప్ అండ్ నార్మల్గా అయితే కొట్టాలన్నమాట. జంప్ చేసి అయితే కొట్టండి. సో జంప్ చేసి అయితే, సో నా ఫైర్ బటన్ అయితే చూడండి. సో సేమ్ ఇందాక లాగానే కిందకి లాగి ఒకసారిగా అయితే పైకి అయితే లాగాలన్నమాట. సో మీకు గేమ్లోకి వెళ్ళి అయితే మీకు అయితే చూపిస్తానమాట. సో అందరూ లైక్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, ఓకేనా? సో నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే వస్తుంది. సో ఎవరు పట్టించుకోకండి అన్న. సో ఈ గేమ్లోకి అయితే వెళ్ళి చూపిస్తున్నాను. సో అన్న, మీరైతే జంప్ చేసి కూడా అయితే కొట్టచ్చు అనమాట. సో మిడ్ రేంజ్లో అయితే అలా కొట్టాలన్నమాట. సో దూరం నుంచి అయితే అలా కొట్టే అయితే తగలదనమాట. సో కూర్చొని కూడా అయితే అలా కొట్టచ్చు. చూడండి, ఎదుర్కొట్టని చూసారా ఎలా కొట్టారు? ఒకసారి జూమ్ చేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఓకేనా అన్న, మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు. సో డైరెక్షన్ బట్టి అయితే కొట్టాలన్నమాట. సో ఎన్ని పొజిషన్ బట్టి అయితే కొట్టాలి. సో ఇప్పుడు పక్కకు వెళ్ళాడు కదా, సో ఎలా కొట్టండి. సో అటువైపు అయితే నేను డైరెక్షన్ చేసి, సో తిన్నగా ఉన్నాడు కాబట్టి తిన్నగా అయితే డ్రాగ్ అయితే లేపండి అనమాట. సో ఇలాగైతే మీరైతే ట్రై చేయండి అనమాట. సో ఓకేనా? సో వీడియో మాత్రం చూసి అయితే బ్యాక్ వెళ్ళండి అనమాట. సో అన్న ప్లీజ్ అన్న, ఓకేనా? సో 1 షేర్ అయినా మినిమం పడాలన్నమాట. సో ఓకే, అందరికీ బాయ్ అన్న, ఓకేనా?